కుంగిన మేడిగడ్డ పిల్లర్ దగ్గర భారీ గుంత, ఇసుక సిమెంట్ తో పూడుస్తున్న సిబ్బంది. ఆఖరి ఘట్టానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, చివరి రెండు రోజులు ముఖ్య నేతల క్యాంపెయిన్. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు, పంజాబ్ గ్యాంగ్ తో బెదిరించాడని బాధితుడి కంప్లైంట్. నాగర్ కర్నూలులో చిరుతల కలకలం, రైతులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. నిజామాబాద్ తొలిసారిగా జాతీయ స్థాయి క్యారం టోర్నీ, సందడి చేస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు. డీటెయిల్ చూస్తే మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని పియర్స్ కుంగిన ప్రాంతంలో భారీ గుంత బయటపడింది. 1.5 మీటర్ పొడవు, వెడల్పుతో ఉన్న 6 ఫీట్ల లోతుతో బొరియను గుర్తించారు అధికారులు. దాని లోపల నుంచి వాటర్ కిందకి వెళ్తున్నాయి. టిప్పర్ మట్టితో గుంతను పూడ్చి వేస్తున్నారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్లో మొత్తం 8 బ్లాక్లు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న 7వ బ్లాకు కుంగిన వెంటనే 17 నుంచి 22 నెంబర్ వరకున్న గేట్లు మొరాయించాయి. మేడిగడ్డ బ్యారేజ్ కింద ఉన్న బొరియల్లో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేస్తున్నారు అధికారులు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ అవకాశవాద పార్టీలు అన్నారు సిపిఎం సీనియర్ నేత జులకంటి రంగారెడ్డి. ప్రధాని మోదీ కులాలు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మారు మల్లన్నకి మా పూర్తి మద్దతిస్తున్నామన్నారు జులకంటి రంగారెడ్డి. మల్లన్న గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని చెప్పారు. వరంగల్, ఈ 3 జిల్లాల్లో పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రులంతా కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొని ఓటేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా మేము ఇండియా కూటమిలో భాగంగా తీన్మార్ మల్లన్న ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఇక్కడ కూడా అనేక ఎన్నికల్లో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మా పార్టీ కూడా ఈ తీన్మార్ మల్లన్నకు బలపరుస్తూ తర్వాత ఆయన గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఎన్డీఏ 10 సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ప్రజలకు అవసరం లేని, సమాజానికి నష్టం కలిగించేవి, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి దాన్ని ఓడించవలసినటువంటి అవసరం ఇవాళ ప్రజలు గుర్తించారు. అదే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరగబోతూ ఉన్నది. వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమై ఉద్యోగ ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయన్నారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్. ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన మెస్ ఛార్జీలు, ట్యూషన్ ఫీజు బకాయిలు మంజూరు చేయకుండా కేసీఆర్ సర్కారు ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన మల్లన్నను సపోర్ట్ చేస్తున్నామన్నారు గౌరీ సతీష్. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యవాదికి నిరంకుశ పాలన చేసిన పార్టీకి మధ్య పోటీగా భావించాలని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనమందరం కూడా 27 మే రోజు వినియోగించుకొని ఆ విలువైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి వారి యొక్క పేరు పైన వేసి మన యొక్క ఐక్యతను, మన యొక్క విజ్ఞతను, సమస్యల పరిష్కారం కోసం మనను మనం ఉద్యోగులను ఉద్యోగులుగా, నిరుద్యోగులను మన సమస్యల కోసం, ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 34,500 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా
ఏదైతే మనమందరం కూడా భావించే సమస్యలు చెప్పుకుంటే సగం మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ యువత ముఖ్యంగా ఈ మన ఈ పట్టభద్రులకు అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించడంలో కానీ లేదా చదువుకునే వాళ్లకు విద్యను అందుబాటులో పెట్టడంలో కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి వాళ్ళు ఇలా మన గ్రాడ్యుయేషన్ ఓటు హక్కు ఓటు అడిగే హక్కు ఈ రెండు పార్టీలు కోల్పోయినాయి. కాబట్టి ఇవాళ ప్రజల గొంతుకై విద్యార్థుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, ప్రజల, రైతుల సమస్యలను నిత్యం తనే వారి యొక్క సేవకునిగా పనిచేస్తున్నటువంటి తీర్మాన్ మల్లన్న గెలిపేయడం అనేది మన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి మన ఈ గ్రాడ్యుయేట్స్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చివేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. భూమి కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. భూమికి కాపలగా పంజాబ్ గ్యాంగ్ను పెట్టారు. దీనిపై ప్రశ్నించిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఖమ్మంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ స్థలాలతో పాటు సామాన్య ప్రజల భూములు కబ్జాకు గురవుతున్నాయి. మాజీ తహసీల్దారు బీఆర్ఎస్ నేత లండతో తమ భూమిని కాజేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. ఖమ్మం గొల్లగూడెం రోడ్లో సర్వే నెంబర్ 84-85లలో మూలగుండ్ల జగన్నాథానికి 2.5 ఎకరాల భూమి ఉంది. అతని భూమి పక్కన ఎన్ఎస్పి కాల్వ, దాని పక్కన గొల్లగూడెం డొంక ఉంది. 2.5 ఎకరాల్లో 24 ప్లాట్లు చేసి అమ్మేశాడు ల్యాండ్ ఓనర్ జగన్నాథం. వీటిలో కొన్ని ప్లాట్లను కోలేటి ఆంజనేయులు అనే రిటైర్డ్ తహసీల్దార్ కొన్నాడు. అయితే ఆయన హద్దులు మార్చి తమ భూమిని, ఎన్ఎస్పి కాల్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపిస్తున్నారు జగన్నాథం వారసులు. స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి స్థానిక రెవెన్యూ అధికారులు మాజీ తహసీల్దార్ ఆంజనేయులకు సహకరించారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న సైట్ మొత్తం కూడా 2.5 ఎకరాలు మా నాన్నగారి పేరు మీద 2003 వరకు ఉండేది. 2003లో దీన్ని ప్లాటింగ్ కింద చేసి 24 ప్లాట్ల కింద చేసి మొత్తం విక్రయించడం జరిగింది. ఈ విక్రయించిన ప్లాట్లలో ఈ లాస్ట్ 2 ప్లాట్లు కొన్నటువంటి రిటైర్డ్ తహసీల్దార్ కోలేటి ఆంజనేయులు ఈ హద్దులు మార్చేసి తప్పుడు హద్దులు సృష్టించి ఈ 59 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకుంటే కలెక్టర్ గారు రెగ్యులేట్ చేశారు, సర్వే చేసి రాళ్ళు పాతి వెళ్ళారు. తమ భూమి కబ్జా చేసిన ఆంజనేయులకు బీఆర్ఎస్ నేతలు సహకరించారంటున్నారు ల్యాండ్ ఓనర్ జగన్నాథం వారసులు. తమ భూమి కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక మంత్రులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. 2017లోనే నాకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందండి. ఈ స్టే ఆర్డర్ ఉండగా రెగ్యులేట్ చేయడానికి వీల్లేదండి. ఈ కోలేట ఆంజనేయులు అనే వాళ్ళను ఈ రిటైర్డ్ తహసీల్దారుగా కావడం వల్ల ప్లాట్కి ఇరువైపులా ఒకవైపు కోలేట ఆంజనేయులు, మరోవైపు ఆయన భార్య తాత పుల్లమ్మ ఇద్దరు కూడా 59 జీవో ప్రకారం చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోవాలి. పట్టేదారు ల్యాండ్ని ఆక్యుపై చేసి అది గవర్నమెంట్ ల్యాండ్గా తప్పుడు సమాచారం చూపించేసి అధికారులు రీసర్వే చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు. నల్గొండ జిల్లా కట్టంగూరు బీఆర్ఎస్ జడ్పీటీసీ తరాల బలరాం తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు ముత్యాలమ్మ గూడానికి చెందిన తరాల శ్రీనివాస్, మంగమ్మ దంపతులు. తమ అవసరాల కోసం బలరాం దగ్గర చిట్టి వేశామని చెప్పారు. అయితే డబ్బులు అందకపోవడంతో ఎకరం 5 గుంటల భూమిని కుదువ పెట్టామని చెప్పారు. మొత్తం డబ్బులు 6 లక్షలు చెల్లించినా తమ భూమిని బలరాం ఇవ్వలేదన్నారు శ్రీనివాస్ దంపతులు. అధికార బలంతో అక్రమంగా బలరాం తన భార్య మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అయినా న్యాయం చేయాలని కోరారు శ్రీనివాస్ దంపతులు. ఎకరం 5 గుంటల జాగా ఉన్నది. అయితే తరాల బలరాం అనే ఆయన దగ్గర మేము చిట్టీలు 2011 నుండి వేస్తున్నాం. 2015లో మాకు చిట్టీ డబ్బులు కొంచెం బాకీ పడడం వల్ల ఆయనకి ఎకరం 5 గుంటల జాగా అతను జీపీఏ చేసుకున్నాడు. ఆ చేసుకొని మీ డబ్బులు ఇచ్చిన తర్వాత మీ జీబీ అనేది నేను క్యాన్సిల్ చేసి మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను చెప్పిండు. చెప్పిన తర్వాత మేము డబ్బులు ఇచ్చినాము.
ఇచ్చిన తర్వాత జీపీఏ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పి రమ్మనని అంటే 2 ఇయర్స్ నుండి నేను రేపు వస్తా మాపోస్తా నేను ఇక్కడ లేను ఊళ్ళో ఉన్నా అది ఇది అని చెప్పి జరిపి కాలయాపన చేసిండు. చేసిన తర్వాత మేము పెద్ద మనుషులలో కూడా 1-2 ఇయర్స్ దాకా కూర్చున్నాం, అప్పుడు రాలేదు, బెదిరించిండు. నేను జెడ్పీటీసీ పదవిలో ఉన్నా మీరు నన్ను ఏమి చేయలేరు, మీరు ఏడ చేసుకుంటారు ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, ఎక్కడ నన్ను ఊరి కోర్టు ఊరి అది ఇది అని చెప్పి నానా దుర్భాషలు ఆడి ఆ మనుషులను కొట్టడానికి కూడా వచ్చిండు. వస్తే మేము లాస్ట్కు కోర్టుకు వెళ్ళిపోయినాం. కోర్టుకు వెళ్ళిపోయిందా కోర్టులో కేసు పెట్టిన తర్వాత కోర్టుకు కూడా వస్తలేడు, రాకుండా మమ్మల్ని భూమి మీద ఓనిస్తలేడు, ఆ ఇది చేయనిస్తలేడు, గొడవ చేస్తూ ఉన్నాడు. పోయి మళ్ళీ ఆ పిటిషన్ అది అన్న రాసి ఎంక్వైరీ చేసి ఇది చేసి రాయమని చెప్పి చెప్పిండు. ఇటుకు ఇచ్చినాం. అయితే మా డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకా 30 లక్షలు 40 లక్షలు నేనట్లయితే నీకు ల్యాండ్ ఇస్తా లేకుంటే ఇవ్వను అని చెప్పి తన భార్య పేరు మీద మాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసి ఆయన పేరు మీదకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అమ్మటానికి కూడా పెట్టిండు. తన డబ్బులు తనకు ముట్టినాయి, నా ల్యాండ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి. ఇబ్బంది అయింది, టార్చర్ పెడితే సొంతం బెదిరిస్తుండు, సైడ్ కానిస్తే ఊళ్ళో పెద్ద మనసు పెట్టినా లెక్క పెట్టదు అండి, అందరు తెలుసు, ఊళ్ళో కూడా అంతా తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ మేము స్టేషన్ కాంపిటీషన్ మాకు ఎస్ఎస్సీఏ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం, ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఎమ్మెల్యే పోయిన మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయినాం, హైదరాబాద్ ఇంటికి పోయినా, ఇక్కడ ఇంటికి పోయినా, నాలుగుపల్లి ఇంటికి పోయినా, గెస్ట్ హౌస్ పోయినా, భద్రత కాల్ పెట్టుకున్నాం, మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్న కూడా ఉన్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్మించిన జీవన్ మాల్ తిరిగి తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సీజ్ చేసిన మాల్ను రీఓపెన్ చేశారు ఆర్టీసీ అధికారులు. విశ్వజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 2.5 కోట్ల అద్దె బకాయి ఉండడంతో జీవన్ మాల్ను ఈ నెల 16న స్వాధీనం చేసుకున్నారు. అయితే విశ్వజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైకోర్టును ఆశ్రయించింది. బకాయి ఉన్న మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లించాలని షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో మాల్ను రీఓపెన్ చేసి యాజమాన్యానికి అప్పగించారు ఆర్టీసీ అధికారులు. బకాయి డబ్బులు కట్టకుంటే మాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సీజ్ చేయడం జరిగింది, మరలా ఈ రోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. ఏమని ఉత్తర్వులు ఇచ్చారు, వారం రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి, లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 2.52 క్రోర్స్ 2.52 కోట్ల బకాయి ఉంది. ఆ బకాయిల మీద విశ్వజిత్ ఇన్ఫ్రా వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు, దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు డీసీజ్ చేయడం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో చిరుతపులుల సంచారం కలకలం రేపింది. బిజినపల్లి మండలం గంగారం అటవీ ప్రాంతంలో 4 చిరుతపులులు సంచరిస్తున్నట్లు అక్కడి రైతులు గుర్తించారు. తాజాగా తోడుకుర్తి సర్కల్పేట గ్రామ సమీపంలో రైతులు వ్యవసాయ పొలానికి వెళ్తుండగా చిరుత జింకను వేటాడుతూ కనిపించింది. లట్టుపల్లి తండాల పరిసరాలలో ఇప్పటికే చిరుతపులులు పలుమార్లు పశువులపై దాడి చేశాయి. అటవీ అధికారులకు రైతులు సమాచారం అందించారు. పులుల సంచారం రోజురోజుకి పెరుగుతున్న కారణంగా పొలాల దగ్గరకు వెళ్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతపులుల దాడి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదంతా వాటర్ ఉంది కానీ జమ్ముగా అనిపిస్తుంది. ఇక్కడే ఎక్కువ మనకి ఇంకా సౌండ్ వస్తుంది పాటలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు మంచి కంపెనీల విత్తనాలు దొరకడం లేదు, మరోవైపు డిమాండ్ ఉన్న కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాల్లో 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం 33 లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయి. ఈ ఖరీఫ్లో ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షలు, నిర్మల్ జిల్లాలో 2.5 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. రాశి 659, కబడ్డీ, సర్పంచ్ కంపెనీల పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంది. ఈ విత్తనాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో పాటు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని రైతులు కొనుగోలు చేస్తున్నారు. సీజన్
సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు దొరకడం లేదు. దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారంటున్నారు రైతులు. విత్తనాలు లేవు లేవంటూనే 850 రూపాయల ప్యాకెట్ ను 1500 రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. విత్తనాల కొరత ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ కంపెనీల నకిలీ సీడ్స్ ను చెలామణి చేస్తున్నారు అక్రమార్కులు. సిర్పూర్ సెగ్మెంట్ లో క్వింటాల్ నకిలీ సీడ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. గతంలో 100 క్వింటాల నకిలీ సీడ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. మనం ఇంతకు ముందు ఏమైందంటే 659 అని చెప్పేసి ఇచ్చారు. కొన్ని మంచిగా మొలిచినాయి, కొన్ని ఖరాబ్ అయినాయి. అవీటి వల్ల మాకు రైతులు బాగా లాస్ అయ్యారు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడే గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని మంచి మీటింగులు పెట్టి మంచి వాళ్ళని చెక్ చేసి ఏమి విత్తనాలలో ఏమి ఇట్లా ఖరాబ్ లేకుండా మంచి విత్తనాలు అందించాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. వేస్ట్ అయ్యే నష్టం ఒక్కసారి నష్టం రైతులకు జరిగిందంటే సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది. ప్రతి ఏడాది నకిలీ విత్తనాల బెడద ఉంటుందన్నారు రైతులు. గత ఖరీఫ్ లో ఫేక్ సీడ్స్ తో తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు. మంచి నాణ్యతమైన విత్తనాలు ఇచ్చి పోయినసారి మేము 2-3 సార్లు విత్తనాలు పెట్టుకొని బాగా లాస్ జరిగింది. మొలకెత్తకుండా పోయినాయి. 2-3 సార్లు పెట్టినాము. వర్షాలు ఈసారి బాగున్నాయి అంటున్నారు. గవర్నమెంటు దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు కరెక్ట్ టైంలు ఇస్తే రైతు కూడా ఎక్కడ తిరగకుండా చేనులోనే ఉండి పని చేసుకొని మంచి నాణ్యమైన పంటనేసుకొని లాభం పొందే అవకాశాలు బాగున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీడ్ విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు కేటాయించిన విత్తనాలను స్థానిక రైతులకు అమ్మాలన్న ఆదేశాలు బేఖాతరవుతున్నాయంటున్నారు రైతులు. నాణ్యమైన సీడ్ ను మహారాష్ట్ర రైతులకు అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సీడ్స్ చెలామణి కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. గతేడాది నకిలీ విత్తనాలు వేసి చాలా మంది రైతులు నష్టపోయారన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాశి 659 అనేటువంటి విత్తనము మహారాష్ట్రకు అమ్మడమో లేదా కొరతను సృష్టించడము తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకోవడము ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నకిలీ విత్తనాలను అరికట్టడం కోసము జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా విజిలెన్స్ కమిటీని వేయాలా, విజిలెన్స్ కమిటీ ప్రతి డీలర్ దగ్గర చెకప్ చేయాలా, అసలైన రైతులకే విత్తనాల్ని అమ్మాలా. డిమాండ్కు తగ్గట్టు సప్లై లేకపోవడం వల్లనే విత్తనాల కొరత ఏర్పడిందంటున్నారు అధికారులు. నకిలీ సీడ్ పై నిఘా పెంచామని చెప్పారు. ఫేక్ సీడ్స్ పై సమాచారం అందించాలని రైతులను కోరారు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మనకు మేజర్ గా పత్తి పంటనే సాగు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా వ్యవసాయ రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు జిల్లాలోని అన్ని విత్తన షాపులు కావచ్చు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు కావచ్చు, గోడౌన్స్లలో కూడా అన్ని చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడికైనా నకిలీ విత్తనాలు ఎక్కడైనా దొరికినట్టే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా కేసులు నమోదు చేసి వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది. ఇక ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి విత్తనాల కొరత తీర్చాలంటున్నారు రైతన్నలు. నకిలీ సీడ్స్ ను అరికట్టి పంట నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయి. చాలా వరకు కొనుగోలు పూర్తయ్యాయంటున్నారు సివిల్ సప్లై అధికారులు. రైతులకు డబ్బులు కూడా చెల్లించామని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని జూన్ మొదటి వారంలోగా సేకరిస్తామంటున్నారు అధికారులు. మెదక్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో వరిధాన్యం సేకరించడానికి ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు జిల్లా సివిల్ సప్లై అధికారులు. రైతులు సాగు చేసిన వరి పంట 600,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంట నుంచి రైతుల అవసరాలకు పోను మిగిలిన 4 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు. జిల్లాలో 108 ఐకేపీ కేంద్రాలను, 302 పిఎస్సిఎస్ మరియు డిసిఎంఎస్ ఎఫ్పిఓలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వ్యాసంగి 3 ఎకరాలు వేసినాం, అర్ధవీడు ఎండిపోయింది, 2 ఎకరాల నర వండింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి అంతటి తగ్గినాయి, ఒకటే చేయాలి కాదు అంతటి తగ్గినాయి కాబట్టి కొంత ఎండిపోయింది కొంత వండింది, 40 క్వింటాల్లో అయినాయి.
కాంటా పెట్టినాము. మన ఎలక్షన్ కోడ్ వాడి కొందరు అందరికి ఇబ్బంది అయింది. ఎలక్షన్ కోడ్ కాగానే తర్వాత రెండు రోజులలో వాటిలో పైసలు పడ్డాయి. కొందరినే పడుతున్నాయి, రెండు అందరికి రెండు మూడు రోజులలో పడుతున్నాయి. నేను లక్ష్మణ సోను. 2 ఎకరాలు నాటేసినాము, కొంత మొత్తం ఎండిపోయింది, కొంచెం అన్ని వెళ్ళినాయి. వెళ్ళిన కాడికి 3 రోజులలో పడ్డాయి వడ్ల పైసలు. నేను 3 ఎకరాలు నాటేసిన వడ్లు నాకు 80 క్వింటాలని మన నష్ట కేంద్రంలో మన అమ్మేసిన వడ్లు పైసలు 3 రోజులలో నాకు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 2,27,707 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఇందులో నుంచి 2,21,403 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు అధికారులు. మిగిలిన 6,304 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ 501 కోట్లు చెల్లించాల్సి ఉండగా 367 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు అధికారులు. ఇంకా 10,218 మంది రైతులకు 134 కోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2 ఎకరాల వరేసిన అది మొదటి కూట అయింది, కాంట్రాక్ట్ అయింది, 4 రోజుల్లో పైసలు కూడా పడ్డాయి. 2,04,000 రూపాయలు ఇంకో 2వ సార్ కూతది కాంట్రాక్ట్ కావడం ఉన్నది, కాంట అయినాక పైసలు అది కూడా పడుతుంది తొందరలో. మా ఈ వడ్లు అమ్ముడు అయినాయి కానీ ఇంకా పైసలు పడ్డాయి. వారం రోజుల్లో పైసలు పడ్డాయి. నాసిక్కి తొందరగా పైసలు పడుట్లా ఇప్పుడు మళ్ళా వడ్ల బస్తాలు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకే వచ్చినాము. ఇప్పుడు తుకాలు జల్దీ పోసి మళ్ళా జల్దీ నాటు పెట్టుకుందామని. 2 ఎకరాల వరకు పొలం సాగు చేసాము. 27 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. గత 15 రోజుల క్రితమే మరి వడ్ల కాంట కావడం జరిగింది. వారం రోజుల్లోపు మాకు డబ్బులు అనేది మా అకౌంట్లలో పడిపోయినాయి. గత ప్రభుత్వము మాకు అమాలి పైసలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మా అమాలి పైసలు మాకు రిటర్న్ ఇవ్వగలరని అనుకుంటున్నాము. మెదక్ జిల్లాలో 108 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక అవి మూసివేశామని చెప్తున్నారు సివిల్ సప్లై అధికారులు. జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని జూన్ మొదటి వారం లోపు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. మెదక్ జిల్లాలో అన్లోడింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నందున సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు 40,000 టన్నుల ధాన్యాన్ని మహబూబ్ నగర్ కు, 10,000 టన్నుల ధాన్యాన్ని సిద్దిపేట జిల్లాకు తరలిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. సుమారుగా 6.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం. అందులో కొంత వారి ఉపయోగం అంటే రైతులు సీడ్ పర్పస్ కానీ వాళ్ళ సొంత అవసరాల కోసం కానీ రైస్ మిల్లుల వారి కొనుగోలు కానీ ఇవన్నీ పోగా సుమారుగా 420,000 టన్నుల ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడానికి టార్గెట్గా పెట్టుకొని 410 కొనుగోలు కేంద్రాలు 108లో ఐకేపీ ద్వారా, 302 కేంద్రాలు పిఎస్సిఎస్ ఎఫ్పిఓ డిసిఎంఎస్ ద్వారా ఓపెన్ చేయడానికి పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం కూడా 1 ఏప్రిల్ మొదటి వారంలోనే అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము. ఇప్పటి వరకు 420,000 టార్గెట్కు గాను మనం ఈరోజు వరకు 2,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా 108 కొనుగోలు కేంద్రాల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తయి, వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ 2,22,000 కొనుగోలు పూర్తయిన తర్వాత జిల్లాలో ఇంకా సుమారుగా 50,000 నుంచి 60,000 టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అది కూడా జూన్ 1వ మొదటి వారంలోపు మొత్తం కొనుగోలు పూర్తి చేస్తాము. జిల్లాలో రైతులు చేయించిన క్రాప్ బుకింగ్ వల్ల ఈ సీజన్లో 6 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. దానికి అనుగుణంగా 4 లక్షల టన్నుల ధాన్యం సేకరించడానికి ఏర్పాట్లు చేశారు సివిల్ సప్లై అధికారులు. జిల్లాలో రైతుల సన్నాల సాగు ఎక్కువ కావడంతో 4 లక్షల టన్నుల టార్గెట్ కాస్త 2 లక్షల టన్నులకు చేరుకుందని చెబుతున్నారు అధికారులు. జిల్లాలో ఇక 10 నుంచి 15% మాత్రమే ధాన్యం మిగిలి ఉందంటున్నారు అధికారులు. కానీ ఏడాది వరి ధాన్యంపై రాజకీయ వేడి మాత్రం జోరుగా సాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఈ ఏడాది అలాంటి సమస్య లేకున్నా రాజకీయ విమర్శలు మాత్రం వేడివేడిగా సాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనానికి టికెట్ల సేవలను ఆన్లైన్ చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్1వ తేదీ నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. కొండపైన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
యాదగిరిగుట్ట దేవస్థానంలో జూన్ మాసంలో ఆర్జిత సేవలు వచ్చే భక్తులందరికీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రచారం కూడా స్టార్ట్ చేశాము. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి సాంప్రదాయ దుస్తులు వేసుకొని రాకపోతే వాటిని అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది. ఈ ఓన్లీ ఆర్జిత సేవలకే ఇది అమలు చేస్తాము. ధర్మదర్శనానికి వచ్చే వాళ్ళకి, గోల్డెన్ క్యూలైన్లో వచ్చిన వాళ్ళకి ఇది లేదు. గర్భాలయంలో ప్రవేశించే అవకాశం ఉన్న ఆర్జిత సేవల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సాంప్రదాయ దుస్తుల్ని అమలు చేయడం జరుగుతుంది. దాని డేట్ని ఈ జూన్ మాసంలో మంచి రోజు చూసుకొని ఒకరు ఏదో దాన్ని తెలియపరుస్తాం అందరికి కూడా. ఇప్పుడు ప్రచారం అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేశాము. అన్ని మాకు సంబంధించిన అన్ని చౌల్ట్రీస్లోని అన్ని వర్త మండపాలు, కళ్యాణ మండపాలు, బస్సెస్ మీద, మాకు వచ్చే పైకి వచ్చే ఆటోల మీద, మా టోల్ గేట్స్ దగ్గర, షాప్స్లో, మా దగ్గర కొండపైన ఉన్న షాపులు అందరికి కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రచారం చేసి దాన్ని అందరికీ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తాము. ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులలోనే ఆర్జిత సేవలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వాటర్ బూత్లు ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఇప్పుడు కొండ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఒక 8 వాటర్ బూతులు ఉన్నాయి. బస్టాండ్లో ఒక వాటర్ బూత్ ఉంది. ఈ శివాలయం దగ్గర 2 వాటర్ బూతులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటర్ బూతులు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ పబ్లిక్ వాటర్ బూతుల్లో తీసుకోవడం ఇబ్బంది అయితే కింద నుంచి అయితే మేము అప్పుడే బ్యాన్ చేయట్లేదు. కార్లలో వచ్చే వాళ్ళని దాన్ని తనిఖీ చేయం. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న ఉండండి V6 న్యూస్.